హిట్మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్గా మారుతూనే ఉంది. హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకోవడం, ఆ తర్వాత ఛాంపియన్ ప్లేయర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం తీవ్ర వివాదం రేపింది. ఇక ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ముంబై ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు ఎలువెత్తుతున్నాయి. ప్రస్తుత మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ 2024 కోసం కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో ముంబై పేలవైన ప్రదర్శన, ప్రస్తుత ముంబై డ్రెస్సింగ్ రూమ్లోని పరిస్థితులు కూడా అంతగా లేకపోవడంతో ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ముంబైని విడిచిపెట్టే అవకాశం ఉందని దానికి సంబంధించిన నివేదికలు పేర్కొంటున్నాయి. సంబంధిత రిపోర్టుల ప్రకారం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని ఓ ఎంఐ ప్లేయర్ తెలియజేశాడు. ఇది డ్రెస్సింగ్ రూమ్లో కూడా చీలికలకు కారణమైంది. లీగ్ పట్టుకలో రాక్ బాటంలో ఉన్న జట్టుపై విమర్శలు చుట్టుముట్టడంతో ముంబైకి అనుకూలంగా ఫలితాలు రాకపోవడం మరీ దారుణంగా మారింది. కెప్టెన్సీ నిర్ణయాల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య చాలా వాదనలు నడిచాయి. ఇది డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన హోమ్ గేమ్తో పాటు అభిమానులు కూడా పెద్దగా పట్టించుకుపోవడంపై ముంబై ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా హార్దిక్ నుంచి మళ్లీ కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ ఇవ్వాలని చెప్పి ముంబై ఫ్రాంచైజీ నిర్ణయించుకుందని చెప్పి సమాచారం. అయితే రోహిత్ మళ్లీ ముంబై కెప్టెన్సీ చేయడానికి సిద్ధంగా లేడని సమాచారం. ఇదే సమయంలో ఈ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ ముంబైని విడిచి వేలంలోకి రావాలని చెప్పి రోహిత్ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రాబోయే ఐపీఎల్ వేలంపై ఇప్పటి నుంచే మరింత ఆసక్తిని పెంచుతోంది. హార్దిక్పై ముంబై ఫ్యాన్స్ మండిపడుతూనే ఉన్నారు. ముంబైతో జరుగుతున్న ప్రతి మ్యాచ్లోనూ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం తీవ్ర ఆగ్రహాన్ని గురిచేస్తుంది. వరుసగా ఓటముల కారణంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంపై కూడా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీ మరోసారి రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని చెప్పి ఆశిస్తోంది. రోహిత్ శర్మ మాత్రం మొత్తంగా ముంబై జట్టుకే దూరం కావాలని చూస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ముంబై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.